విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలోని కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్రాజు రెవెన్యూ జీవీఎంసీ రెవెన్యూ ప్లానింగ్ అధికారులతో కలిసి అక్రమాలకు గురైన ప్రభుత్వ భూములను నేరుగా వెళ్లి పరిశీలించారు. చినముషిడివాడ సమీపంలో గిరిప్రసాద్ నగర్ కాలనీకి సమీపంలో కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్టు ఎమ్మెల్యే పరిశీలనలో వెల్లడైంది. ఈ ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలకు అనుమతిచ్చిన టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అదీప్రాజు మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కఠిన చర్యలు చేపడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు తాను ఎప్పటికప్పుడు ప్రభుత్వ భూములను పరిరక్షించి ఆక్రమణలకు గురి కాకుండా కాపాడతానన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి తహసీల్దార్ రామారావు, జీవీఎంసీ జోన్ 6 అధికారులు పాల్గొన్నారు. గతంలో ఏదైతే వాళ్ళు అక్రమంగా అన్యాయంగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కబ్జాలు అవి చేసి ఇల్లులు కట్టుకొని షెడ్లు వేసుకొని భూములు అమ్ముకున్నారు, కొనసాగించవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతో ఏదో విధంగా కొంతమంది అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళ అందరి మీద కూడా యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళ అండదండలతో వాళ్ళు పెద్ద ఎత్తున మనం చూసాం. ఎన్ని అక్రమ కట్టడాలు మనం మొదటి నుంచి కూడా చివరి వరకు సుమారుగా 1 కిలోమీటర్ మేర